కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే డిగ్రీ పరీక్షల రద్దుపై నిర్ణయం అనేసి విద్యాశాఖ మంత్రి సురేష్ గారు అయితే వెల్లడించారు. అండ్ దీంతో పాటు చాలామంది స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీ అదేవిధంగా డిప్లొమా ఎగ్జామ్స్ మీద అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తారా లేదంటే పూర్తిగా ఎగ్జామ్స్ అనేది పెడతారా ఏమనేసి స్టూడెంట్స్ అయితే ఫుల్గా కన్ఫ్యూజన్ అయితే ఉండేది, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే కొన్ని మార్గదర్శకాలు వచ్చాకే ఎగ్జామ్స్ మీద తుది నిర్ణయం అయితే తీసుకోవాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫేవర్గానే కొద్దిగా అయితే ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఎగ్జామ్స్ అయితే రద్దు చేసేయాలి, ఎగ్జామ్స్ పెట్టకూడదు అనేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 to 3 days బ్యాక్ అయితే మనకైతే ఒక న్యూస్ ఆర్టికల్లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీన్ని అఫీషియల్గా ఇంకా స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళకి తెలియజేసిన వెంటనే మనకైతే ఫైనల్ డెసిషన్ అనేది బయటకైతే వస్తుంది గైస్. సో ఓవరాల్గా ఎవరైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వాలి అనుకున్నారో సో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా కండక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రీజన్ వల్ల కండక్ట్ చేయాలి, అదేవిధంగా క్యాన్సిల్ చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి అనేసి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది తర్వాత అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ అవుట్. బై.